బీవీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి రాజీనామా అంటున్నాడు అనుకుంటున్నారా? లేదు, ఈసారి విషయం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు చెప్పిన మాట. అసలు అదేంటి అనేది మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేయబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు హైకోర్టు సింగిల్ జడ్జి ఆయన ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పి తీర్పిస్తే కోర్టు చంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో అత్యంత ప్రముఖమైనటువంటి మంత్రి గారు మాట్లాడారు. మరి ఇవాళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టాలనుకోవడం, అది కూడా రాజ్యాంగానికి, అదేవిధంగా ఎన్నికల కమిషన్ యొక్క రూల్స్కి వ్యతిరేకంగా 4 వారాల సమయం, ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోలింగ్కి 4 వారాల సమయం ఉండాలి అనే దాన్ని పాటించకుండా కేవలం వారం రోజుల్లోనే ఆవిడ ఎన్నికల కమిషనర్గా ఆవిడ ఛార్జ్ తీసుకున్న రోజే హడావుడిగా ప్రభుత్వ పెద్దల నిర్ణయం ప్రకారం ఆవిడ ఇండిపెండెంట్గా పనిచేయాల్సినటువంటి ఆవిడ ప్రభుత్వ పెద్దల నిర్ణయానుసారం ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఇవాళ హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేయడం జరిగింది, ఎన్నికలను ఆపివేయడం జరిగింది. మరి ఇవాళ ఆ మంత్రి గారి లాజిక్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలిగా. పైగా ఇదే లాజిక్ అనుకుంటే ఇంతకు మించిన విషయం ఏంటంటే, ఇవాళ రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్ని త్వరితగతిన విచారణ చేయాలని, ఆయన బెయిల్ రద్దు చేసి డే బై డే విచారణ చేసేసి త్వరగా ఆయన పునీతుడని చెప్పి కోర్టులు నిర్ణయించాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఇవాళ సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అసలు ఇన్ని కేసుల మధ్య ఇవాళ ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, మహారాష్ట్రలో హోంమంత్రి మీద సిబిఐ ఎంక్వైరీ వేయగానే ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. మరి ఇవాళ ఏకంగా ముఖ్యమంత్రి గారి మీదే సిబిఐ 13 కేసులు ఉన్నాయి, 43,000 కోట్లు ఆయన సిబిఐ కానీ ఈడీ కానీ ఆయన ఆస్తులను అటాచ్ చేసింది. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నైతిక విలువలకు కట్టుబడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారు అని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి వార్తలు, అంటే ఇది నిజమా లేదా జగన్మోహన్ రెడ్డి గారి విలువలన్నీ పాటిస్తారా లేదా అంటే వాటికి నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే మాట తప్పని మడం తిప్పనటువంటి వ్యక్తి, నీతికి నిజాయితీకి నిలబడేటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కోర్టుల్ని గౌరవించి ఖచ్చితంగా ఆయన పదవికి రాజీనామా చేస్తారు. పైగా వాళ్ళ మంత్రి గారు కూడా ఇలా కోర్టులు చంపెట్లాంటి సమాధానం ఇచ్చినప్పుడు రాజీనామా చేయాలని చెప్పి గతంలో అన్నారు. సరే అదేంది, ఇప్పటికే అన్నకు దాదాపు కోర్టు 100 సార్లు మెట్టుతో కొట్టింది కదా ఈ ప్రభుత్వాన్ని, 100 సార్లు రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటంటే, ఇంకా దానికి నేను కాదప్ప సమాధానం చెప్పాల్సింది, అన్నగారు చెప్పాలి, లేదంటే అన్నగారు తరఫున ఒకళ్ళు తప్పించుకున్నటువంటి మంత్రి గారు చెప్పాలి, అంతే కదా. కోర్టు ఎన్ని మాకు ఎక్కినా సరే, ఎన్ని మమ్మల్ని కొట్టినా సరే, మాకు మాత్రం సిగ్గు ఎగ్గు అనేవి ఉండవు, మేము తుడుచుకొని పోతాం. ఎవరికన్నా వ్యతిరేకంగా కోర్టు ఒక తీర్పు ఇవ్వగానే, లేదంటే ఒక విచారణ జరగాలి అనగానే వాళ్ళు మాత్రం రాజీనామా చేయాలి, వాళ్ళు మాత్రం రాజకీయాలు వదిలేయాలి అని చెప్పి సొల్లు కబుర్లు చెబుతాను తప్పితే, ఎదుటి వాళ్ళకి చెప్పడానికే కానీ నీతులు మేము పాటించడానికి కాదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో వాళ్ళు ఉంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నీతివంతుడు నిజాయితీపరుడు కాబట్టి ఆయన రాజీనామా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చేస్తాడో లేదో అసలు ఏం జరుగుద్ది, రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు సంగతి ఏం జరిగిద్ది, ఈ కేసు సంగతి ఏం జరిగిద్ది అనేది కాలమే నిర్ణయించిద్ది. ఇంకెంతకు మించి నేనేం చెప్తా, నేనేం చెప్పలేను.